చింతచిగురు మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. చింతచిగురు ఒక కప్పు, మష్రూమ్స్ ఒక కప్పు, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు మూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్లు. చింతచిగురు మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం. ఒక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతచిగురు వేసి వేయించాలి. దీనిలో మష్రూమ్స్, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చింతచిగురు మష్రూమ్స్ కర్రీ రెడీ.